మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసిన 25వ సినిమా అయిన మహర్షి సినిమా ఇవాళ విడుదలైంది. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో అటు మహేష్ బాబుతో పాటు అభిమానులు కూడా మహర్షి సినిమాపై ఆకాశమంతా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, టీవీపీ సినిమా బ్యానర్లపై సి అశ్వినిదత్, దిల్ రాజు, ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేష్ ప్రధాన పాత్ర పోషించారు. మరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో తెలియాలి అనుకుంటే మా సమీక్ష మీరు చూడాల్సిందే. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఇండియాలో చదువుకొని అమెరికాలోని ఒక కంపెనీకి సీఈఓ అయ్యి 9,450 కోట్ల రూపాయల జీతంతో నెంబర్ 1గా ఎదగడమే కాక సక్సెస్కి డెఫినేషన్గా మారుతాడు రిషి, అంటే మన మహేష్. కానీ తన ఎదుగుదలకి తన కష్టం మాత్రమే కాదని తన స్నేహితుడు రవి, అంటే అల్లరి నరేష్ త్యాగం కూడా కారణమని తెలుసుకొని ఇండియాకి బయలుదేరుతాడు. రామవరంలో తన స్నేహితుడిని అమెరికా తీసుకెళ్దామని అడుగుపెట్టిన రిషికి అక్కడ తన ఊరికి పోరాటం చేస్తున్న రవి కనిపిస్తాడు. దాంతో తన విజయం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదని తన స్నేహితుడి కల నెరవేర్చడం కూడా అని తెలుసుకొని రవి కోసం మొదలుపెట్టిన పోరాటం కొన్ని ఊర్లకి మంచి చేసే వరకు వెళ్తుంది. ఇంతకీ రిషి ప్రయాణం ఎక్కడికి చేరుకోనుంది? ఈ ప్రయాణంలో అతడికి అడ్డంగా నిలిచింది ఎవరు? అతన్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు అనేది మహర్షి కథాంశం. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్ మహేష్ బాబు యాక్టింగ్. త్రీ షేడ్స్లో కనిపించే తన క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేశాడు మన మహేష్. ముఖ్యంగా కొన్ని ఎమోషన్ సీన్స్లో మహేష్ యాక్టింగ్ సూపర్బ్ అనే చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ బాబు. తర్వాత సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. చాలా రిచ్ విజువల్స్ని అందించారు కెమెరామెన్ కేయు మోహనన్. వంశీ పైడిపల్లి రాసుకున్న స్క్రిప్ట్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ సినిమాకి హైలైట్. ఇక అల్లరి నరేష్ తనదైన స్టైల్లో యాక్టింగ్ చేసి సినిమాకి ప్రాణం పోశాడు. కేవలం క్యారెక్టర్ పరంగా కాకుండా తను కూడా సినిమాకి హీరోనే అనిపించుకున్నాడు. ఒక మల్టీ స్టారర్ లుక్ ఇచ్చాడు సినిమాకి. గొడ్లపాకలో ఫైట్, మహేష్ బాబు ప్రకాష్ రాజ్ తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్స్, జగపతి బాబు మహేష్కి మధ్య వచ్చే సీన్స్, క్లైమాక్స్కి ముందు వచ్చే ప్రెస్ మీట్, క్లైమాక్స్ సినిమాకి నిలబెట్టేశాయి. ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. సినిమా స్క్రీన్ ప్లే బాగా లాగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కాలేజ్ ఎపిసోడ్స్ వల్ల ఇది తెలియదు, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక 45 నిమిషాల పాటు స్క్రీన్ ప్లే పూర్గా ఉంటుంది. దీనివల్ల ఆడియన్స్కి బోర్ కొట్టేయడం ఖాయం. ఇక మధ్య మధ్యలో ఇంటరప్షన్స్లో వచ్చే సాంగ్స్ అతికించినట్లుగానే ఉన్నాయి. కాలేజ్లో చోటి చోటి బాతే సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ అన్నీ ఇరికిచ్చినట్లుగానే ఉంటుంది. కాలేజ్లో ముఖేష్ రిషి గ్యాంగ్తో చేసిన ఫైట్ కథకి ఏమాత్రం సంబంధం లేనిది. పూజా హెగ్డేకి మేకప్ సరిగ్గా ఇవ్వలేదు. కొన్ని చోట్ల వితౌట్ మేకప్ నటించింది. అంత గ్లామరస్గా లేదు. మహేష్ పక్కన తేలిపోయిందనే చెప్పాలి. వేరే హీరోయిన్ అయితే కాస్త బెటర్గా ఉండేది. ప్రకాష్ రాజ్కి మహేష్కి ఎక్కువ సీన్స్ లేకపోవడం, అలాగే అల్లరి నరేష్కి మహేష్కి మధ్యన ఒక ప్రత్యేకమైన బాండింగ్ని చూపించే సీన్స్ లేకపోవడం సినిమాకి మైనస్. అందుకే ఆ సీన్స్లో ఎమోషన్ సరిగ్గా కనెక్ట్ కాలేదనే చెప్పాలి. ఈ రెండు సినిమాకి చాలా పెద్ద మైనస్. కొన్ని సినిమాల ఫ్లేవర్స్ కూడా ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపించాయి. త్రీ ఇడియట్స్, సర్కార్, శ్రీమంతుడు సినిమాలు గుర్తుకు వచ్చేస్తాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే మహేష్ బాబు మహర్షిని ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఒక్కసారి అయితే చూడొచ్చు అనమాట. సో మొత్తానికి జిఎన్ఎన్ రేటింగ్ 3/5. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ తెలుగు ఛానల్.